నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ పవర్ స్టార్ గా ఆయనకు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు పవన్ మూవీ వస్తుందంటే చాలు యువతి ఎలా ఊగిపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూవీ స్టార్ గా పవన్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు తెర మీద స్టైలిష్ లుక్తో ట్రెండీగా కనిపించే పవన్ తెర వెనుక మాత్రం అందుకు భిన్నంగా చాలా సింపుల్గా ఉంటారు గడ్డం గీయించుకోకుండా ఉండటం పంచకట్టుతో డిఫరెంట్గా కనిపిస్తారు ఎందుకలా అన్న ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటోంది తాజాగా ఆ విషయాల మీద క్లారిటీ ఇచ్చారు పవన్ షూటింగ్ లేని సమయంలో గడ్డం గీసుకునే అలవాటు తనకు మొదటి నుంచి తక్కువేనని చెప్పారు ఇక పంచకట్టు అన్నది మన సంస్కృతిని గౌరవిస్తూ తాను కట్టుకుంటానని చెప్పారు ఇవాల్టి రోజున తెలుగు ప్రముఖులెవరు పంచకట్టుకోవడం కనిపించదు వయసులో పెద్దోడైన చంద్రబాబు కావచ్చు ఆయన శిష్యుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం పంచుకట్టులో కనిపించరు కల్చర్ గురించి పరంపర గురించి అదే పనిగా మాట్లాడే కేసీఆర్ సైతం ఢిల్లీ విమానం ఎక్కితే చాలు తన వస్త్రధారణను మార్చేస్తూ ఉంటారు కానీ అందుకు భిన్నంగా గ్లామర్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా పంచుకట్టుకోవడం కే చెల్లుతుందేమో చిన్నతనం నుంచి తాను రకరకాల పరిస్థితుల నుంచి పెరిగానని దిగువ మధ్యతరగతిని చూశానని తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ తన అన్నయ్య సినిమా యాక్టర్ కావడంతో తాను నటించినట్లు చెప్పారు పేదరికాన్ని చూసిన పవన్ డబ్బుల్ని చూశానని చెప్పారు హిట్లు ఫ్లాప్లు వచ్చాయని పార్టీ పెట్టామని దెబ్బతిన్న విషయాన్ని అంగీకరించారు పార్టీ పెట్టడం ద్వారా తమకు ఇరవై ఒక్క శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తేలిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ సభలకు వంద మంది వస్తే అందులో ఇరవై మంది నమ్మరు కదా అని ప్రశ్నించే పవన్ జనసేనకు ఒక శాతం ఓటు బ్యాంకు ఉందన్న కేసీఆర్ మాటకు రియాక్ట్ అయ్యారు జనసేనకు ఒక్క శాతం ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని అయినా కేసీఆర్ ఒప్పుకున్నారు కదా ప్రయాణం అన్నది ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటూ శాంతంగా స్టైలిష్గా చెప్పడం గమనార్హం తన మీద పంచు వేసినోడికి అంతకు రెట్టింపు పంచులు వేసే ధోరణికి భిన్నంగా పవన్ తాజా మాటలు ఉండడం విశేషం